తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. గురువారం దాదాపు రాష్ట్రమంతటా చాలా మంది ఓటు వేసేందుకు ఆసక్తి చూపించారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం కాస్త తగ్గింది. పూర్తి లెక్కలు తెలియాల్సి ఉంది. మరోవైపు సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హీరో ప్రభాస్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇంతకీ కారణమేంటి? డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్యాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో సలార్ డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే మరికొన్ని గంటల్లో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని గ్రాండ్ గా ప్లాన్ చేయాలనుకున్నారట. కానీ కొన్నాళ్ళ క్రితం విదేశాల్లో మోకాలు సర్జరీ చేయించుకున్న ప్రభాస్ ఈ మధ్య స్వదేశానికి తిరిగొచ్చాడు. హైదరాబాద్ లోనే ఉన్న ప్రభాస్ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే సలార్ ట్రైలర్ ని కూడా సింపుల్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు అదే విశ్రాంతి వల్ల తెలంగాణ ఎన్నికల్లోనూ ప్రభాస్ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయాడా అనే సందేహం వస్తోంది. లెక్క ప్రకారం హైదరాబాద్లోని మణికొండ హైస్కూలులో ప్రభాస్ తన ఓటు హక్కు వినియోగించుకోవాలి. కానీ ఇప్పటి వరకైతే ఎక్కడా ప్రభాస్ వచ్చినట్లు సమాచారం లేదు. దీంతో ఈసారి ప్రభాస్ ఓటు హక్కు వేయలేదని అనిపిస్తుంది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబుతో పాటు దాదాపు తెలుగు సినీ సెలబ్రిటీలు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోల్ని తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.